Wow. ఇప్పుడు మా అమ్మ బిజీ. ఎన్ని రోజులుగా రొటేట్ అవుతుంది కదా ఇది, ఎన్ని రోజుల నుండో నా కోరిక ఇది. మా డ్రెస్సింగ్ టేబుల్ మీద బాగుండదు పర్ఫ్యూమ్లు అన్ని మధ్యలో చూడు పెట్టి చూస్తాను. కిచెన్ స్పైసెస్కి అందం ఉంటాయి. ఏ అక్కడ అయింది కూడా బాగుంటుందిరా. కానీ మన డ్రెస్సింగ్ టేబుల్ మధ్యలో క్రీము అన్నీ పెట్టి రౌండ్ స్పైసెస్ ఎండ్రుకలు పడతాయి, దుమ్ము కూర్చుంటాయి. టీపాయ మీద బాగుంటుంది, పచ్చళ్ళు పెట్టుకున్నాం. ఏంటిది ఇది? బాడీకి ఇంకా లైక్ క్లోత్స్కి స్టిక్కర్ అనమాట. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఉందనుకో నీకు, ఇప్పుడు వెంట వెంటనే పోయి కుట్టుకోలేము కదా అన్నీ అన్నీ వస్తువులు లైక్ కుట్టుకొని కానప్పుడు పెట్టేసుకొని అతికించుకోవడం. ఎంత ఇది ప్రైస్? అంత 150 100 ఎంత తెలు నాకు ఎగ్జాక్ట్గా, కానీ 100 కంటే ఎక్కువ లేదు. 100కు 36 పీసులు ఏమో చూడాలి అంటే ఈచ్ 3 రూపీస్ పడ్డది అనుకుంటా. నేను చూసి చెప్తా. బాగుంది చూడండి. ఇది మామూలు డబుల్ టేప్ వేసుకొని పెట్టుకోమంటారు అంటే బట్టలు లింట్ వచ్చేస్తాయి కదా. యూట్యూబ్లో డబుల్ సైడ్ టూ వే టేప్ ఉంది కదా, అది వేసుకొని పెట్టుకోమంటారు. ఎవరికైనా కావాలో కొనండి, ఇది తెలియని వాళ్ళకు తెలుసుకుంటారని చెప్తున్నా. నేనైతే యూట్యూబ్లో డబుల్ సైడ్ టేపులు అమ్మే కట్ చేసి ఇంట్లో మనం వాడేది చూపిస్తే చూశాను. 36 పీసెస్ ఇవి నెట్స్లో ఉంది. ఎంత? 36 పీసెస్ 200. 200ఆ? అప్పుడెంత? 200 డివైడెడ్ బై 36 వేసి చెప్పు. ఎక్కువ కదా ఇది. పార్టీ వేర్ దానిలోకి అట్లా రెగ్యులర్ వాడకుండా వన్ డే ఫుల్ యూజ్ ఉన్నప్పుడు 5.55. ట్రావెలింగ్ ఉండి వన్ డే ఫుల్ డే పెట్టుకోవచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు అనుకో. ఇది 200 డివైడెడ్ బై 36 ఇది 5.55 పడుతుంది ఈచ్. అండ్ ఇంకోటి ఇది హాఫ్గా కట్ చేసుకోవచ్చు. అప్పుడు పర్వాలేదు, 2 రూపీస్ అట్లే పడుతుంది. ఏ లేదు ఇది ఇంతే ఉంది, చిన్నగా ఇంతనే ఉంది. కాదు నాకు లైన్ కనిపిస్తుంది అమ్మ. మళ్ళీ ఇక్కడ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. నీటుకు చూడు, మీ దగ్గర పెట్టుకొని చూడు. కాదు ఇదిగో నాకు లైన్స్ కనిపిస్తున్నాయి చూడు. ఎక్కడ ఈ లైన్స్? సరే అర్థం లైన్స్. ఈ లైన్స్ కూడా ఉన్నాయి. ఓ అన్ని కలిపి 36 చూడు. ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదో ఇదో ఓకే. ఇక్కడ కూడా ఉంది. సర్లే ఓపెన్ చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మనకు డ్రెస్ షోల్డరు వీళ్ళవి పిల్లలవి టాప్స్ జారిపోతుంటాయి కదండి, ఇలా పైకి అనుకుంటా ఉంటారా. బ్లౌజులకైనా మనకు జారిపోతుంటుందా, ఇన్నర్కు జాయింట్ చేసుకొని పెట్టుకోవటానికి చాలా బాగుంటుందంట, అందుకు తీసుకుంది. నేను యూట్యూబ్లో చూసింది 2-way స్టిక్కర్ పెట్టుకోమని చూపించడం చూశాను, బట్ అది అంటుకోదు, అంటుకున్నా ఊడిపోతుంది. ఇదైతే మనకు ఊడకుండా ఉంటుంది. మా పాప ఆర్డర్ చేసుకుంది, సరే పెట్టుకో. కొత్తవి మనము ఎప్పుడన్నా మనము సడన్గా ఆల్టరేషన్ చేసి ఇచ్చేవాళ్ళు దొరికిండరు. ఫంక్షన్స్కి వెళ్ళాలి అప్పుడు షోల్డర్ దిగి జారుతూ ఉంటుంది. బ్లౌజులు కానీ ఏదైనా పిల్లలకు ఫ్రంట్ కిందికి ఉండకుండా ఇలా స్టిక్కర్ లాగా మనము పిన్నులు పెట్టుకునే వాళ్ళం కదా ఇదివరకు, ఇప్పుడు స్టిక్కర్ అంట. ఏంటంటే మా పిల్ల చూసుకొని కొనుక్కుంటుంటే సరే కొనుక్కోలే అన్న, బట్ డైలీ వాడడానికి బాగుండదండి. పార్టీ వేర్కి అయితే బాగుంటుంది, అప్పుడప్పుడు ఆల్టరేషన్ చేయించుకోవడానికి అవకాశం లేనప్పుడు వాడుకోవడానికి. సో అందుకే నేను పెట్టుకో అన్న. ఇదేం వేస్ట్ అయ్యేది కాదు కదా, అందుకనేసి చిన్న చిన్న మీ సరదాలు తీర్చుకోవాలని చెప్తుంటే కదా నేను, అందులో భాగమే ఇది కూడా. బాగుందండి, మనకు కట్ చేసి వాడుకోకూడదు ఎందుకంటే గమ్మున థిక్గా అదే బరువు ఉన్నదానికి కట్ చేయకూడదు నాకు తెలిసి. లైట్ వెయిట్ ఉన్న వాటికి కట్ చేసుకొని
వాడుకోవచ్చు. ఎక్కువ చిన్నపిల్లలకు పేరెంటాల అప్పుడు ఫంక్షన్లు అప్పుడు మనము మెచ్యూర్ ఫంక్షన్లు అప్పుడు వేరే మనం ఆల్టరేషన్ చేయకుండా బ్లౌజులు వేసేసి వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అల్లాడుతుంటాం చూడండి, ఆ టైంలో బాగా యూజ్. సో తప్పకుండా ఊర్లోకి వెళ్ళినా ఎప్పుడు అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి, యూజ్ అవుతుంది. ఇంకా నేనైతే ఇలా పిల్లలు తెచ్చుకున్న స్నాక్స్ కూడా తింటుంటాను, నాకు స్నాక్స్ అంటే ఇష్టము, అన్నీ తింటానులేండి, అన్నం తింటాను, స్నాక్స్ తింటాను, స్వీట్స్ తింటాను, అన్నీ తిన్నా కానీ నేనేమి చూడ్డానికి వికారంగా అయితే లేను, నా లిమిట్స్లోనే నేను ఉన్నాను. ఇంకా మా చిన్నదానికి అయితే ఫ్రూట్స్ పిచ్చి కీవీ తెచ్చినారు మా వారు, తనకు కీవీ ఇష్టము. చాలా రోజులు మనం కట్ చేసిస్తే కానీ తినరు ఈ పిల్లలు. సరే చాలా రోజులు అయింది కదా పండు బాగానే ఉందని కట్ చేసి ఇచ్చాను. కట్ చేసిస్తే అది మూడు పండ్లు దానికే కట్ చేశాను, పెద్ద పాప వచ్చి తింటాదో లేదా అనేసి. బయట సమ్ డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి. ఇది కానీ బాగలేదంట చూడండి, చూడ్డానికి పండు ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా అంటుంది, ఏం బాగలేదమ్మా బలవంతంగా తిన్నాను అని. అలాంటప్పుడు ఎందుకు తినాలి అని చెప్పాను, ఎందుకంటే కాస్ట్ కదండి ఇది, ఈచ్ 20 రూపీస్ పడేద్దాము అని అనిపించక తిన్నదంట మా పాప. ఇది నేను విన్నాను షుగర్ పేషెంట్స్కు చాలా మంచిదంట కీవీ తినడం. ఏం మంచో ఏమో కానీ ఈ మధ్య పళ్ళు తినాలంటే చూడండి ఎంత ఘోరంగా, చూడ్డానికి ఇంత బాగుంది అస్సలు బాగలేదనింది. నేను ఇంకా పండు బాగుంది కదా అని ఒక్క పీస్ కూడా నోట్లో టేస్ట్ చేయలేదండి వేసుకొని, ఎందుకంటే మెత్త అది ఎప్పుడన్నా డౌట్ వస్తేనే నేను తింటాను. కాస్ట్లీ కదా ఇవన్నీ నేను తిన్నాను అనమాట, పిల్లలకు పెడతాను. ఇక పెద్ద పాప అడిగింది అనమాట, నాన్న నాకు కావాలి తెచ్చిపెట్టవంటే, ఆమె తినకుండాంటే చిన్నదానికి కట్ చేశాను. బెంగళూరులో ఫస్ట్లో మీకు తెలియదు నేను వెళ్ళిన కొత్తలో సూపర్ బజార్లో 3 కీవీలు కొంటే ఒక బ్యాగ్, 4 కీవీలు 6 కీవీలేమో అప్పుడు ఈచ్ 40 రూపీస్ ఉండే, 6 కీవీలు కొంటే బ్యాగ్ ఫ్రీ అని పెట్టింది సూపర్ బజార్లో. మా ఆయన కొనని ఇలా నేను బ్యాగ్ వస్తుంది కదా 6 కీవీ అంటే, ఇప్పుడు నీకు బ్యాగ్ కోసం కీవీ కొనుక్కోవాలన్నా ఈచ్ 40 రూపీస్ అని 3 కొనిచ్చాడు. ఇంకో 3 కొంటే బ్యాగ్ వస్తుంది కదా అని నేను, అంతే కదా మనకు ఏదన్నా పండ్ల మీద కూడా ఆఫర్ అనేది ఫస్ట్ టైం చూశాను. మీరు చూసారో లేదా బెంగళూరులో ఉన్న వాళ్ళు అంటే, కానీ చాలా బాధ. ఇప్పుడైతే 20 రూపీస్కి వస్తున్నాయి కీవీ, అయినా ఏం తక్కువ కాదు 20 రూపీస్ కూడా కదా, చాలా టూ మచ్ కాస్ట్ అండి పండ్లు మాత్రం. ఒకప్పుడు డబ్బులు నేను నిజంగా డబ్బులు పెట్టే స్తోమత లేక పండ్లు ఎక్కువ తినేదాన్ని కాదు, ఇప్పుడు పెట్టగలిగిన స్తోమత ఉన్నా తినడానికి క్వాలిటీ లేదు. అందుకే ఏది దొరికినప్పుడు దాని లైఫ్ ఎంజాయ్ చేయాలి, నువ్వు చేయాలనుకున్నప్పుడు అది దక్కదు మనకు. ఇంకా నా చిన్నది నా వీడియో అప్లోడ్ చేయంటే కూర్చొని అప్లోడ్ చేస్తూ ఉంది, అది చదువుకున్నప్పుడు నేను ఎడిటింగ్ చేసి పెట్టినవి అప్లోడ్ చేస్తా చూడండి. తిని బాగుందని నా ముందర చెప్పాను, తర్వాత వచ్చేం బాగలేదు అని చెప్పింది. సో నా వీడియోస్ ఎప్పుడు కూడా పెద్దది షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, చిన్నది అప్లోడ్ చేయటము నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వచ్చి సాల్వ్ చేస్తుందండి. నేను అంటున్నాను నువ్వు హాస్టల్ పోయినావు అనుకో, నాకు డౌట్స్ వస్తే ఎట్లనే అంటే, ఏముంది 24 అవర్స్ చేతిలో మొబైల్ ఉంటుంది కదా, ఓ మెసేజ్ కొట్టు నేను చెప్తాను నువ్వు చేసుకుందువు అని. బాగుంటుందండి ఇది, దీనికి చెప్పాను ఇయర్ అయిపోయాక నాకు ఇచ్చేసే ఈ ల్యాప్టాప్, ఇది దాదాపు 7-8 ఏళ్ళ నుండి వాడుతున్నారు, పెద్ద పాప వాడింది.